పవన్ నాయుడు గారు కూడా స్థానిక ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో ఇస్తానని చెప్పారు. వారు సంతోషం. 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు మేనిఫెస్టో ఇచ్చారు, ప్రశ్నించటమే మా మేనిఫెస్టో అన్నారు. 5 ఏళ్లు మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ మేనిఫెస్టో ప్రకారం ఒక్కరోజు ఒక్క ప్రశ్న కూడా మీరు ప్రశ్నించకలేదు. ప్రశ్నించకపోగా అధికారం లేనటువంటి ప్రజల తరపున ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నటువంటి, నాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. అది ఆ రకమైనటువంటి మేనిఫెస్టో మీది. మనం 2019 ఎన్నికల్లో మరొక మేనిఫెస్టో ఇచ్చారు. మరి ఆ మేనిఫెస్టోలో ఏమేమి సంగతులు చెప్పారు, ఆ మేనిఫెస్టో మీరేం అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకటి గతంలో ప్రశ్నించారు, అధికారం లేకపోతే ఏమి చేయలేమా, నన్ను చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, అధికారం లేకపోయినా నేను పైరువీలు చేసి ఎన్ని పనులు చేస్తున్నాను ప్రజలకి అని చెప్పని మాట్లాడారు. మరి ఆ పైరువి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ దగ్గర అధికారం లేదు కదా, ఈ 9 మాసాల్లో ఏ ప్రజలకు ఏం చేశారు మీరు? ఏమైపోయింది మీ మేనిఫెస్టో, మీ పైరవి, లేదా మీ సామాజిక బాధ్యత? చాలా నాటకీయంగా మీరు చెప్పారు. బ్రహ్మాండమైన పరిపాలనలు ఇవ్వండి జగన్ రెడ్డి గారు, నేను సినిమాలు చేసుకుంటాను అని మాట్లాడారు. మంచిగా జగన్మోహన్ రెడ్డి గారికి కితాబిస్తూ, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ సినిమాలు చేసుకోకుండా మళ్ళీ ఇదేంటిది, ఈ మేనిఫెస్టోకి ఈ గోల్ ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీరు సినిమాలు చేసుకుంటున్నారు, మాకు కూడా ఏమి ఈర్ష్య లేదు, బాధ లేదు, మేము కూడా గతంలోలాగే మీకు డబ్బులు ఇచ్చి మేము కూడా సినిమా చూస్తాం. కానీ మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని, మళ్ళీ ఈ ప్యాకేజీ ఏంటి, మళ్ళీ ఈ మేనిఫెస్టో ఏంటి, ఎందుకు ఈ మనకి గోళ? సినిమా షూటింగ్ 4 రోజులు, సినిమా షూటింగ్ లేకుండా మీ కాల్ షీట్ లేనటువంటి రోజులో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి ఒక కాల్ షీట్, అంటే అక్కడ ప్రొడ్యూసర్లకి వారానికి 4-5 రోజులు లేదా 10 రోజులకి 8 రోజులు 9 రోజులు అక్కడ కాల్ షీట్ ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, లేదా అమిత్ షా గారికి ఇక్కడికి 1 రోజు 2 రోజులు ఇక్కడ కాల్ షీట్లు. ఈ రకమైనటువంటి ప్రజా వంచక నాయకత్వం చేయటం ఎంతవరకు మీకు సమంజసంగా ఉంటుంది? పెద్ద పెద్ద తాత్విక పుస్తకాలని తిరగేసో మరగేసో కలదోడు పెట్టుకుని మీరు చదువుతున్నారో లేదో కూడా తెలియకుండా చదివేటువంటి గొప్ప మేధస్సు ఉన్నటువంటి మీరు ఎందుకు ప్రజల్ని ఈ రకంగా మీరు మోసం చేయదలుచుకున్నారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఇంకా మీరు? ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనల్ని, అమాయకమైనటువంటి నిర్మల హృదయంతో ఉండేటువంటి ప్రజల్ని మోసం చేయడం కట్టిపెట్టమని చెప్పని పవన్ నాయుడు గారిని కోరుకుంటూ, హలో సార్. నమస్కారం. ఒక అంటే కొంతమంది మైండ్లో ఉన్న విషయాలని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. అంటే జనసేన పార్టీ ఒక బలం లేని పార్టీ. వాళ్ళ జనసేన పార్టీకి ఎలాంటి శక్తి లేదు, అధికారికంగా ఏమీ కాదు, ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒకటే, అసలు బలమే లేని పార్టీ ఇది. ఈ పార్టీ మాలంటి అందరూ ఎందుకు సపోర్ట్ చేద్దామో మాకు కూడా తెలవట్లేదు కదా. మరి అంత బలం లేని పార్టీని పేరు నానిరెడ్డి గారు లాంటి ఎందుకు మా పార్టీ మీద పడి పెడుతున్నారు? బలం లేని పార్టీ కాబట్టే
మొన్న గాజువాక్ లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అందరూ మా పార్టీలో చేరారు. అదే కదా మీ బాధ, దాని గురించే కదా బయటకు వచ్చాడు ఆయన. ఈ పేర్నారాయణ రెడ్డి గారు పాపం, ఈ పేర్నారాయణ రెడ్డి గారు ఏంటేంటో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, అసలు మాటకి మాటకి సంబంధం లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయన మాట నిజంగా కసేపు పుస్తకాలు చదువుతున్నాం అంటాడు, ఈ మేనిఫెస్టో అంటాడు. 2014లో జనసేన పార్టీ పోటీ చేయకపోతే మేము మేనిఫెస్టో ఎక్కడి నుంచి రిలీజ్ చేసామో తెలియదు. అసలు ముందు మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏమన్నా మీరు చేశారా? నెల రోజుల్లో సిపిఎస్ విధానం రద్దుకు సంబంధించి నేను ఏదో చేసేస్తానని చెప్పి మేనిఫెస్టోలో ఉంది, ఇప్పుడు వరకు చేశారు మీరు. నెల కాదు 9 నెలలు అయిపోతుంది, 8 నెలలు అయిపోతుంది. సిపిఎస్ గురించి మీరు చేసిన పని ఏంటో చెప్పండి. ఇంకా ఈ చెప్పుకుంటా పోతే బోర్డు ఉన్నాయి, ఈ వరుస పెట్టుకొస్తే ఇంటికి బిడ్డకి 15,000 ఇస్తానన్నారు, ఇప్పుడు ఇంటికి 15,000 అన్నారు. సన్నబియ్యం అనేది అందరి నోట్లోంచి బయటకు వచ్చింది, ఇప్పుడు ఎవరో సన్నబియ్యం కాదంటున్నారు. నెల రోజులు వచ్చేసేస్తాం, నెల రోజులు ఇచ్చేసేస్తాం, అది పెట్టేస్తాం, ఇది పెట్టేస్తాం, అసలు నేను వచ్చిన వెంటనే చేసేస్తాను, మళ్ళీ నెల నెలలు చేసేది కాదు. ఈ ఏదో ఒక లైన్ చెప్పి 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 మీరు చేయాల్సిన పనులు మీరు చేయకపోక చేతిలో 151 పెట్టుకుని ఏ బాలం నేను మా పార్టీ మీద పడి పెడుతున్నారండి, సిగ్గుసారాలు లేవా మీకు? నేను పవన్ కళ్యాణ్ ప్యాకేజా? మీరందరూ పతిత్తులు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తినే చూడునా? ఇంత 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 సిగ్గు అనేది అనిపించట్లేదు ఇక్కడికి ఎవరికే. బాబు తిట్టినా మీలాంటి అలా తిడతానే బతకాలి, ఎందుకంటే ఇప్పుడు పొరపాటున దిగేమనుకో ఆ పృథ్వీ అయిపోయాడు చూసారా మీ పార్టీలో పృథ్వీ 30 ఇయర్స్ పాపం ఏదో ఓ ఇంత కాదు అంత అంత కాదు ఎంత అన్నారు. శ్రీ వెంకటేశ్వర బస్ ఛానల్లో చైర్మన్ లాంటిది ఇచ్చినట్టు ఇచ్చి అవతలకు వచ్చారు, మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు, అచ్చారు తీడికి ఇచ్చేది ఏంటని చెప్పి. కాబట్టి నారాయణరెడ్డి గారు మీ పులి మీద సవాలి మీరు చేసుకోండి చక్కగా, అలాగే తప్పదులే మీ బతుకు అలా తిట్టుకుంటూనే ఉండాలి. ఈ మధ్య అంబటరెడ్డి గారు ఉండి కూడా ఆయన ఆగిపోయాడు, మరి ఏంటో ఈ మధ్య వచ్చేస్తాడు ఇంకో గంటలో అతను కూడా వచ్చేస్తాడేమో, ఇవాళ రేపుట్లో బయటపోయి ఆయన బాధపడిపోతాడు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మీకు అధికారం, ఎందుకంటే ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదు, అర్హుడు. నా ఉద్దేశం అయితే అంబటరెడ్డి గారు అయితే మినిస్ట్రీకి అర్హుడు, అతనికి ఇవ్వట్లేదు మినిస్ట్రీ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి బయట కట్టేసి ఒక జంతువులా చూస్తారు తప్ప మిమ్మల్ని, మీ అందరు బతుకు అంతే అక్కడ అంతే, మీరు మీరు మీ బతుకు అంతా కూడా అక్కడ అంబటరెడ్డి గారి బతుకు, పేరునారాయణ రెడ్డి గారి బతుకు, మీ బతుకులన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఈ చెక్కభజన చేసుకుంటాను, కారణం లేకుండా పవన్ కళ్యాణ్ జరుపు. పవన్ కళ్యాణ్ దేని గురించి మాట్లాడాడు, ఏమన్నా అన్నాడు ఆయన? అసలు అసలు సంబంధం ఉందా? మీ పార్టీ వాళ్ళు మా దాంట్లోకి వచ్చారంటే ఎంత మెజారిటీ ఉంది మీ పార్టీలోంచి, ఎలాంటి బలం లేని మా పార్టీలోకి జనాలు వచ్చారంటే మీ పార్టీ అసమర్థత ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోండి. దాన్ని మానేసి మా మీద పడి ఎడుతానంటే ఎలాగా? ముందు మీరు జనాన్ని చేయాల్సింది చేయండి, వేలకరాలు తినేస్తాం మానేసి, కోట్లు కోట్లు దుర్బేతం మానేసి, జనాన్ని మీరు చేయదగ్గ పనులను చేయండి సగ్గానం చేసి, అప్పుడు మా మీద పడి ఎడుతిరిగాను పక్కన. ఇప్పుడు మీకుండి 100 పనులు ఇదో పనిలో పెట్టుకోండి తప్ప దీన్నే పనిలో పెట్టుకోవడం, మమ్మల్ని తిడతానికి మాత్రమే. మీరు అందరూ అదే అన్నాను, వీళ్ళందరినీ పెట్టి ఒక కమిటీ వేయాలండి, పవన్ కళ్యాణ్ తిట్టి సంఘం, పవన్ కళ్యాణ్ తిట్టి కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేస్తే దాంట్లో మాత్రం వీళ్ళందరికీ దేశంలో ఉన్న అన్ని గొప్ప గొప్ప అవార్డులన్నీ వచ్చేస్తాయి. ఇదిగో దేశంలో కంపెనీలు రావట్లేదు, కంపెనీలు రావట్లేదు అన్నందుకు మీరు పట్టుకొచ్చారు కదా, ఆంధ్ర గోల్డ్ మంకీ బ్రాండ్, తొక్కలో బ్రాండ్ అని చెప్పి 300 రకాల కంపెనీలు వేయాలి, చీప్ క్వాలిటీ లెక్క. ముందు దాన్ని చూసుకోండి జాగ్రత్తగా, అంటే రేపు వచ్చి ఎన్నికల్లో మళ్ళీ మద్యం పంచిపెట్టనివ్వం అంటున్నారు, కానీ నాకు అనుమానం అండి వీళ్ళకి చీప్ లెక్కర్లోకి పట్టుకొచ్చి పంచిపెడతా ఉంటారు. ముందు అట్లా వెనకాల చూడండి, పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, అది కూడా తప్పు. ఇది పుస్తకాలు చదువుతున్నాను అంటే అదో తప్పులో చెప్తున్నాడు, పుస్తకం చదువుతుంది తప్ప. ఏమంటే పశువులు కాసుకున్నవాడు కూడా శుభ్రంగా ఆడిపోయినాడు చేసుకుంటారు, అంటే స్కూల్లో మనకు చిన్నప్పుడు కనిపిస్తారు పువ్వు పుట్టగానే పరమలించేస్తేనే క్వశ్చన్ పేపర్లు దొబ్బేసేవాళ్ళు, స్కూల్ ఎగ్గొట్టి బచ్చాలు ఆడుకుంటాం, గోళీలు ఆడుకోవటం, బేవర్స్ బోకు తిరుగులు తిరగటం, తుప్పాసేద వల్ల రోడ్ల మీద అటు తిరుగుతాం, ఆ పువ్వులు ఇవన్నీ ఆ పరిమళం చేసి పువ్వులు అనమాట వీళ్ళందరం. ఈ గొప్పవాళ్ళు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ పుస్తకం చదువుతుంది తప్ప అంటాం, అంటే మరి అంతే కదా. ఇప్పుడు కోయిలకి కాకి తేడా అంటే పుట్టినప్పుడు అంటే దాని పిల్లల్ని కోయిల పిల్లల్ని అక్కడ పెడితే బయటకు వచ్చిన తర్వాత గేరు ముక్కులో చీవులు తీసుకోవటం, పుండ్లు పొడుతూ ఇలాంటి దరిద్ర పనులన్నీ కాకి చేయడం మొదలెడుతుంది. దాని ఇదేమో మావి చీకలు తినడం, కూవు అని అందంగా కోయటం, ఇదన్నీ ఈ పనులు చేస్తుంది. మరి దానికి ఇది ఏం చేయాలి? ఎలా కనిపిస్తుంది కాకి పిల్లలకి ఇది చిచ్చి ఇదేంటిది, ఇలా నీట్గా మావి చీకలు తింటుంది ఏంటిది, ఇదేంటి అంత అందంగా పోతుంది ఏంటి? అందంగా కదా, దాని దృష్టిలో అది కర్ణ కట్టవరం దానికి కాకి, దాంట్లో కావుకోమని కన్నకట్టడం కలిగితే దానికి అందంగా ఉండదు. అలాగే వీళ్ళ దృష్టిలో నేను పుస్తకాలు చదువుకుని కూడా తప్పండి. ముందు మీ మేనిఫెస్టోలు మీరు పెట్టండి, మీ 60-40 మేనిఫెస్టోల్ని వాళ్ళు 2014లో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోని తీసేశారు అందులోంచి, ఇది వాళ్ళ వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు తీసేశారు. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో పాయింట్లు ఏమి మీరు చేయలేక మీరు తీసేస్తారు తొందరలో, నాకు తెలిసి మీ మేనిఫెస్టోని మైండ్ చేసేస్తారు మీరు కూడా, అదే కనిపిస్తుంది ఇప్పుడు నాకు. ముందు మీరు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు తెలిసి
అసలు సుబ్రహ్మణ్యం మీరు ఎంతవరకు ముందు 6 నెలల్లో మేము చేసేస్తా ఉన్న పనులు ఏమైతే ఉన్నాయో ఎన్ని చేస్తారో చెప్పండి. అది మానేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద పడితే తన సిగ్గుసారం మీకేం లేదా? సిగ్గు అనిపించట్లేదు మీకు? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? జనానికి ఏం చేయలేదు మానేసి 100 ఎకరాలు 1000 ఎకరాలు తినేస్తాం, ఇలా వచ్చి ఆ తినదరక జనాల మీద కూడా తిడతాం, ఇదే పని అయిపోయింది మీకు. ఇంకా ఇక్కడ టీడీపీని తిట్టరండి, ఎందుకంటే ఆళ్ళు 60 పార్టీ కదా, టీడీపీ జోలికి వెళ్ళరండి. అప్పుడు ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద పడి ఎడుతుంది బతుకంతా అంతే, తిట్టండి బాబా, తిట్టి పృథ్వీలు ఆపకుండా జాగ్రత్త చేసుకోండి. మీరు ఉంటాం మంచిది, మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడు కదా, మీరే ఎరిగించేసి మీరే దెబ్బేస్తారు, అతను క్లియర్గా మీరే దెబ్బేస్తారు, అతనికి తెలుసు అందరికీ తెలుసు. మళ్ళీ అది కూడా బయటెడితే ఇంకో 2 దెబ్బలు ఎక్కువ పడతాయని భయం అతనికి. సార్ ఈడికిచ్చేదండి ఈ పనికిమాలోడికి ఎత్తుకంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది, ఆ పనికిమాలోడు కదా, వాళ్ళకి తెలవాలి మీకు తెలవాలి. మిమ్మల్ని అంతే, మీరు అరుత్తు మానేశారంటే పులిమే సవారీ కదా, మిమ్మల్ని కూడా ఇందులో ఇరికిచ్చేసి బయట ఇట్టేస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చింది అరుత్త కూర్చోండి బాబా, అలా జాగ్రత్తగా రుచుకుంటా బతకండి. మీ బతుకంత అంతే, అక్కడే వీటి దగ్గర జంతువులు అలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.